నేను ఇంకోటి చెబితే అందరూ ఆశ్చర్యపోతారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆశ్చర్యపోతాడు, మన మనోహర్ కూడా ఆశ్చర్యపోతాడు. అంటే వాళ్ళిద్దరు ఆశ్చర్యపోవడం వాళ్ళు తెలియకపోతేగా తెలిసే ఉంటుంది, అందుకని ఆశ్చర్యపోలేమని నాకు అనుమానం. అదేంటో తెలుసా మీకు? మొత్తం ఈ రాష్ట్రంలో, నేను ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే రైస్ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కంపెనీ ఏదైనా ఉంది అంటే దేశంలో థర్డ్ ప్లేస్లో ఉన్న కంపెనీ ఒకటి ఉంది, మన రాష్ట్రంలో నెంబర్ వన్ ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ ఒకటి ఉంది, దాని పేరు పట్టాభి ఆగ్రో. పట్టాభి ఆగ్రో ఎవరిదో తెలుసా? ఇది పయ్యావుల కేశవులు గారి వియ్యంకులది. పయ్యావుల కేశవులు గారు ఎవరో తెలుసు కదా, మీ సహచర మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు. ఆయన వియ్యంకుడు మొత్తంలో నెంబర్ వన్గా ఆంధ్ర రాష్ట్రం నుంచి బియ్యాన్ని ఎగుమతి చేసినటువంటి గొప్పవాడు. ఇంకోటి కూడా చెప్తున్నా, మొన్న మీరు స్టెల్లా అనే దానిలో పట్టుకున్నారు కదా, కలెక్టర్ గారు వెళ్ళి సీజ్ చేశాడు స్టెల్లా అనేటువంటి విజన్లో పట్టుకున్నారు, ఇదే గొడవ. ఇవాళ మీరు డీప్ సీలో ఉంది ఒకటి, ఎంవి కనస్టర్ ఆ వెజల్ పేరు, దానిలో 42,500 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పట్టాభి ఆగురు వాళ్ళు లోడ్ చేశారు, ఇంకా కొంత లోడ్ చేయాలి. రఫ్సీ ఉంది కాబట్టి లోడ్ చేయడం లేదు, ఈ రఫ్సీ కొద్దిగా తగ్గిన తర్వాత అది కూడా లోడ్ చేసి దాన్ని ఎగుమతి చేయబోతున్నారు నైజీరియాకి. నా ఆరోపణ చెప్తున్నా, దీనిలో టోటల్గా పీడిఎస్ రైస్దే. నేను ఆరోపణ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు నువ్వు తమరు, నువ్వంటే బాగు తమరు, నాదేళ్ళ మనోహర్ గారు మళ్ళా వెజల్లో వెళ్ళండి, సీజ్ ది షిప్ అని చెప్పండి, శభాష్. పయ్యవులు కేశవులు గారి వియ్యంకుడిదైనా కూడా బ్రహ్మాండంగా పట్టుకున్నారా? నిజమైన నిజాయితీ పరులు మన పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు అని అందరూ ఆశ్చర్యపోతారు, మెచ్చుకుంటారు. ఇంటర్నేషనల్గా మీకు వచ్చేస్తాయి, ఇంటర్నేషనల్గా మంత్రి వియ్యంకుడినే పట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ సిన్సియర్, సినిమాల్లోనే కాదు ఆయన హీరో, ఇక్కడ కూడా హీరే అని అనుకుంటారు. అంతేగాని కలెక్టర్ సీజ్ చేసింది మళ్ళీ వెళ్ళి పట్టుకుని సీజ్ ది షిప్ అని అంటాం కంటే అది జోక్, ఇది సీరియస్. దీని మీద మీరేమైనా చేయగలరా అంటే దాని మీద చేస్తారని నేను అనుకోను, చేస్తే మాత్రం నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్ వెరీ వెల్ అని కూడా మనవి చేస్తున్నా. పోతే ఈ అరబిందో గొడవ, ఇది కొత్తగా తీసుకొచ్చాడు మన మనాదిల మనోహర్ గారు. నేను అడుగుతా ఉన్నా, మనోహర్ గారు కాస్త తెలుసుకుని మాట్లాడండి సార్, ఏదో ఆవేశంగా తెలుసుకుని మాట్లాడుకోకుండా ఊరిని డబ్బులు కలెక్షన్లో మునిగిపోయి కాకినాడలో నుండి 24 గంటలు కాకినాడే, ఎందుకంటే క్యాష్ కలెక్షన్ కోసం మిల్లుల మీద రైడ్ చేస్తారంటారు. నేను చెప్పే చాలా సందర్భాల్లో చెప్పా, వాళ్ళ పత్రికలోనే నెంబర్ వన్ పత్రిక వాళ్ళకి దానిలోనే చెప్పారు, ఇది ఈ మొత్తం అంతా కూడా రెచ్చిపోతున్న రేషన్ మాఫియా, గ్రామాల్లో నిచ్చిపోతున్నారు రేషన్ మాఫియా, వసూలు చేస్తున్నారు అన్ని తీసుకెళ్తాం, వాళ్ళ పత్రికలు చెప్పాయి. అదేమన్నా ఆయన మనోహర్ గారు అంటారు, ఇటువరకు ఏదో 2,900 ఫైర్ ఫైర్ షాపులు ఉన్నాయి, దానికి బళ్ళు పెట్టారు, బళ్ళు పెట్టి నాశనం చేశారు అని. మేము బళ్ళు పెట్టాము, ప్రజల దగ్గరకు తీసుకెళ్ళి పంచేటువంటి కార్యక్రమం జరిగింది, అక్కడో ఇక్కడో పొరపాట్లు జరిగేమో, జరిగితే జరిగిండొచ్చు. మొత్తం అంతా పీడిఎస్ రైస్ అంతా మేమే దగ్గరుండి పంపించేసినట్టుగా మాట్లాడుతున్నారు, ఇవాళ మీరు పంపిస్తున్నారు దగ్గరుండి, ఈ సంగతి తేల్చండి. ఈ ఎంవి కనిష్ట్రా పట్టాభి ఆగ్రో నేను ఆరోపిస్తున్నాను. 2-3 రోజులు ఆగారా, అది వెళ్ళిపోద్ది, మళ్ళీ నైజీరియాకి వెళ్ళిపోద్ది, ఇంకేం చేస్తాం ఏం చేయలేం. మీ కలెక్టర్ని ఆదేశించండి, దో మీరు చాలా సీరియస్గా ఉంటే దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి బియ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వెహికల్స్ని మేము క్రియేట్ చేశాం, అవి తప్పుపడుతున్నారు, ఆ వ్యవస్థను మొత్తం నాశనం చేస్తున్నారు. చేసుకోండి, మీ ఇష్టం, అధికారం మీ చేతిలోకి వచ్చింది వచ్చింది, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది మీకు దాని బాధ ఏంటో. దానికి మానిటరింగ్ పెట్టి మేము ప్రతి బండిని కూడా పంపించి సకాలంలో పేద ప్రజానీకానికి 2 రూపాయల కిలో బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో పంపించాం. మిష్యూ జరిగితే ఎక్కడైనా దాని మీద యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి తప్ప, ఇలా బాగా కుమ్మక్క అయిపోయి ఇవాళ మొత్తం కుమ్మక్క అయిపోయారు. జనసేనకు సంబంధించిన వారందరూ కూడా ఈ పౌర సరఫరాల శాఖలో ఉన్నారు, మంత్రి గారు, చైర్మన్ గారు, అక్కడ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, కాకినాడ పార్లమెంట్ ఎమ్మెల్యే, ఎంపీ అందరూ
కుమ్మకైపోయి ఎత్తేస్తున్నారు, మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, మన నాదెళ్ల మనోహర్ గారికి పవన్ కళ్యాణ్ గారిని తీసుకెళ్లిన తర్వాత కమిషన్ రేటు పెరిగిందంట. అమ్మో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కుదరదు, కమిషన్ పోయినసారి 8 ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వడానికి నీకు ఎక్కువమంటున్నాడంట. ఈ వసూలు చేసుకునే కార్యక్రమం ఏంది స్వామి, నాకు అర్థం కాల. ఓడిపోయినటువంటి ప్రభుత్వాన్ని, కేవలం 11 సీట్లు వచ్చినాయని మీరు పదే పదే చెబుతున్న ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు చూస్తారేంటి, మీరు తిడతారేంటి, మీరు విమర్శిస్తారేంటి? అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు సిగ్గు అనిపించట్లేదా? తప్పు కదా ఇది. మీ ప్రతాపం ఏం చేశారో పట్టుకుని భాగ్యం, మీరు పట్టుకుంటే బ్రహ్మాండంగా శభాష్, మేము 2 లారీలు సీజ్ చేశాం, ఎక్కడ కాకినాడ పోర్టులోకి ప్రవేశిస్తుండగా మా పౌర సరఫరాల శాఖ దాన్ని ఏమంటారు చెక్ పోస్ట్లో పట్టేసుకున్నాం అని చెప్పి ఒక ఫోటో దిగండి. ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు, ఈయన, లేకపోతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి చైర్మన్ వెళ్ళి ఫోటో దిగండి పట్టుకున్నామని, అది బాగుంటుంది. సముద్రం దాకా వెళ్ళేదాకా ఏం చేస్తున్నారు స్వామి? నడి సముద్రంలోకి వెళ్ళి స్టెల్లాలో నింపేంతవరకు ఎన్నది? 640 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ని నడి సముద్రంలో నింపేంతవరకు పౌర సరఫరాల శాఖ పోలీసులు గుడ్డి గుర్రాలకు పళ్ళు దోముతున్నారా అనేది నా ప్రశ్న. ఇది మీ అసమర్థత కాదా అనేది కూడా నేను ఇక్కడ ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఇంత అసమర్థమైన పరిపాలన చేస్తూ మా మీద పడి రోజు మమ్మల్ని ఏదో మీ పత్రికలు ఉన్నాయి రాసే పత్రికలు అని చెప్పేసి రోజు మా మీద పడి రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ప్రతి పేదవాడికి బియ్యం తినేందుకు కావాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మీద పడి రోజు మాట్లాడటం కంటే మీరు చేయవలసింది ఏమన్నా ఉంటే అది చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని ఈ సందర్భంగా చెబుతున్నాను. లేనిపోని ఆరోపణలు, పచ్చి అబద్ధాలు, ఇలాంటి ఆరోపణలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఉండదని కూడా ఈ సందర్భంగా చెబుతూ మరొక్కసారి ఐ వాంట్ టు రీటరేట్, ఎంవి కనిష్ఠా పట్టాభి ఆగ్రో వియ్యంకులు వారి పేరు కృష్ణారావు వరఫ్ శ్రీనివాస్, పయ్యావుల కేశవులు గారు ఫైనాన్స్ మినిస్టర్ యొక్క వియ్యంకుడు, 42,500 టన్నుల లోడ్ చేసింది, నైజీరియాకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను ఇన్ఫర్మేషన్ ప్రభుత్వానికి ఇస్తున్నాను, ఒక అపోజిషన్కు సంబంధించిన వ్యక్తిగా పట్టుకుంటారా, పారిపోతారా, లేక బుకాయిస్తారా, గొప్ప వాళ్ళు అనిపిస్తారా, లేకపోతే నేను చెప్పాను కదా అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి క్యాష్ కొట్టేస్తారా, ఆలోచించుకోమని ఈ సందర్భంగా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను.